Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిత్యము ప్రజలను ఒక తప్పుడు లెక్కలతోటి మభ్యపెట్టాలని యనవర రామకృష్ణుడు గారు గత కొన్ని రోజులుగా ప్రతిరోజు పత్రికల్లో ఒక సత్యదూరమైనటువంటి ఆరోపణల్ని వారు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పడిపోయిన వృద్ధి రేటని పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో పేదరికం పెరిగిపోయిందని ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి వార్త. రామకృష్ణ గారికి తెలియదా దేశమంతా ప్రపంచమంతా ఇవాల ఆర్థిక మాంద్యంలో కొట్టిమిట్టాడుతా ఉంది. ఇది వృద్ధి రేటు గురించి మాట్లాడే సమయమా? ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఇంతకంటే వేరే సమయం మీకు దొరకలేదా? మీ మాటల్ని విశ్వసించడం మానేశారు ప్రజలు. అది మీరు గుర్తెరగండి. కేవలం కాకి లెక్కలతో ప్రజల్ని కాలయాపనతో ఆ రోజు మీకు అధికారం ఉన్న సమయంలో నిత్యము అసత్యాలే సత్యం అనేటువంటిది మీకు తెలియదు. తెలియకుండా మీరు ప్రజల్ని ఒకసారి మీకు అది సాగింది, ప్రజలు నమ్మారు. నమ్మిన ప్రజలు మళ్ళా తెలుసుకున్నారు తెలుగుదేశం పాలనలో నాయకులు చేసినటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలకి మనం లొంగిపోయి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో మన జీవితాలని బాగు చేసేటువంటి నాయకత్వాలకి మనం దూరం అయిపోయాం. మరలా అటువంటి నాయకత్వాలను తెచ్చుకోవాలని ఆలోచించేశారు. అందుచేతనే 14లో మీరు గెలిచిన తర్వాత 19 వరకు మీరు చేసినటువంటి ఈ రాష్ట్రంలో సగటు మానవుడిపై తలపై చేసినటువంటి అప్పులు ఎన్ని? సుమారుగా అప్పటి వరకు మన రాష్ట్రం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 93,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 5 సంవత్సరాల కాలంలో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదనంగా 2,50,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారు. దానికి సంబంధించిన ఆస్తులు ఏమైనా పెరిగాయా? ఎక్కడా పెంచినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఒక పత్రికలో చూశాను నేను, వారి వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే సంవత్సరానికి 1,200 కోట్లు ఆయన వ్యక్తిగత అవసరాలకు ఖర్చు పెట్టారు. మరి ఈ దోబరా మీకు కనపడలేదా? ప్రజాస్వామ్యంలో ప్రజలు వారి యొక్క ధన పరిరక్షకుల్ని పాలకులుగా ఎన్నుకుంటారు. ప్రజాధన పరిరక్షకుడిగా ఉండాల్సినటువంటి పాలకుడు ప్రజాధన భక్షకుడిగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊపులో ముంచేసి మీరు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మా ముఖ్యమంత్రి గారి పైన మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు? మీరు చేసినటువంటి తప్పుల్ని ప్రజలకు స్పష్టంగా దర్యాప్తు ద్వారా నిజాలను నిగ్గుదేల్చడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే కులాల మధ్యలో దానికి ఒక వైషమ్యాల్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరింతకాలం కులాలను మోసగించారు. ఎవరైతే బడుగులు బలహీనులు ఉన్నారో వారు వాస్తవాలు ఎరిగారు. ఎరిగారు కనుకే మన 19లో జరిగిన ఎన్నికల్లో 51 శాతం ఓట్లతోటి 80% సీట్లు ఇచ్చి ఈ దేశ చరిత్రలోనే మున్నెన్నడూ ఏ రాజకీయ పార్టీకి దక్కనటువంటి ఒక అపూర్వ గౌరవాన్ని దక్కించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నాడు మీ మాదిరిగా అసత్యం ఆడి రైతులను మోసగించారని చెప్పాడు. అసత్యం ఆడితే అధికారం నాకు అక్కర్లేదన్నాడు, నిజం మాట్లాడాడు. అందుకే అధికారానికి దూరంగా ఉన్నాడేమో తప్ప ప్రజల గుండెలకు చేరువగా ఉన్నాడు. 2019లో ఎన్నికలు గెలిచిన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి మాట, 4 సంవత్సరాలు రైతు భరోసా 12,550 4 సంవత్సరాలకు ఇస్తానని చెప్పాడు. రైతు కష్టం చూశాడు, 4 సంవత్సరాలకు ఇస్తానని చెప్పి మళ్ళీ 5 సంవత్సరాలకు పెంచి 13,500 చేసి 67,500 రూపాయలు ఒక రైతుకి 5 సంవత్సరాల్లో పంచాడే. ఇది బడుగులు బలహీనుడికి బలం కదా? ఇది కదా పాలన అంటే? కొంచెం ఆలోచించండి. నిన్న మీ నాయకుడు నిమ్మల రామానాయుడు గారు ఒక
आरोप तेलुगुदेशं पार्टी में 80% मंदि सिट्टि बल्जीलु तेलुगुदेशं पार्टी कंडगा उन्नारनि అది వాస్తవమే ఇప్పుడు గతంలో మీరు చేసిన మోసాలు తెలియనప్పుడు మీరు చేసినటువంటి వంచన చూడనప్పుడు అది తెలిసిపోయి కదా ఇవాల 80% మంది సెట్టిబల్లి కులస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు కారణం ఏమంటంటే ఉభయ గోదావరి జిల్లాలో సెట్టిబల్లి సామాజిక వర్గాన్ని గుర్తించినటువంటి మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నాడు ఈ రెండు జిల్లా ప్రజా పరిషత్తుల్ని సెట్టిబల్లి సామాజిక వర్గానికి క్యాండిడేట్ చేశారు ఇద్దరు శాసనసభకు ఎన్నికైతే ఇద్దర్ని మంత్రివర్గంలో చోటు తీసుకున్నారు అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ఆనాడు అధ్యక్ష పదవి పార్టీ అధ్యక్ష పదవి సెట్టిబల్లి సామాజిక వర్గానికి ఇచ్చారు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఉప ముఖ్యమంత్రి పదవి సెట్టిబల్లి సామాజిక వర్గానికి కేటాయించారు ఇవాల బీసీల్లో అగ్ర భాగాన ఉన్నటువంటి మత్స్యకారుడు సెట్టిబల్లి సామాజిక వర్గానికి నేటి వరకు స్వాతంత్రానంతరం నేటి వరకు పార్లమెంట్ మెట్లు ఎక్కలే అటువంటి వారికి నాలుగు పార్లమెంట్ స్థానాల్లో రాజ్యసభ సీట్లు వస్తే 50% కేటాయించి బీసీల్ని ఇద్దర్ని సెట్టిబల్లి మంచికార సోదరుల్ని ఇద్దర్ని పార్లమెంటుకి పంపినటువంటి ఘనచరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అది మీకు కనబడట్లే మీరు మీ పాలనలో బలహీన వర్గాల్ని మీ ప్రభుత్వానికి లేదా మీ వ్యక్తిగత అవసరాలని వాడడం కోసం వారి యొక్క వారిని అనేకమైనటువంటి కేసులకు ఇరికించేటువంటి ప్రయత్నం చేశారు అంటే మీరు తెలుగుదేశం పార్టీలు వారు నేరాలు చేస్తే చట్టాలు వేరేగా ఉంటాయా ఇంకొకటి నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది పితాని సత్యనారాయణ గారు పితాని సత్యనారాయణ గారిని లేదా మన అచ్చెన్నాయుడు గారిని అయ్యన్న పాత్రుడు గారిని కొల్లు రవీంద్ర గారిని రామకృష్ణుడు గారిని ఇటువంటి వారిని కేసుల్లో ఇరికిస్తున్నామని ఎలా అది ఎలా సాధ్యం అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ స్కామ్ లో దర్యాప్తు అనంతరం వారిని అరెస్ట్ చేశారు దర్యాప్తులో వారు దోషిగా తీరారు ఇక్కడ పితాని సత్యనారాయణ గారిని టార్గెట్ చేశామని అంటానికి మీకు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఆ మాటలు పితాని సత్యనారాయణ గారి కుమారుడు వారి దగ్గర ఆనాడు ఆయన మంత్రిగా ఉన్న సమయంలో పనిచేసినటువంటి కార్యదర్శి వీర్ని కదా మరి పితాని సత్యనారాయణ గారి మీద కక్ష ఉంటే పితాని సత్యనారాయణ గారిని రాజకీయంగా వంచాలనుకుంటే పితాని సత్యనారాయణ గారిని ముద్దాయి చేస్తారు కదా మీ మాదిరిగా ఉన్నది లేనట్టుగా కేసుల్లో ఇరికించేటువంటి పద్ధతి మాది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకతకు పెద్దపీట వేసి నిజమే మాట్లాడతాను వాస్తవాలు చూస్తారనేటువంటి ఇవాళ సాచురేషన్ కాన్సెప్ట్ మీరు ఒకటి చేశారు గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక అలవాటు ఉంది నాయకుడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కింద ఉన్నటువంటి నాయకుడి వరకు ఏదైనా ఒక ఆరోపణ వస్తే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం ఎప్పుడైనా మీరు కేసులు ఫేస్ చేశారా ప్రజాస్వామ్యంలో మీ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు అది వాస్తవం కాదని నిరూపించుకున్నారా 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు అదే రీతిన ఇవాళ కూడా ఒక నేరారోపణ జరిగింది ఒక దర్యాప్తు జరుగుతుంది అన్నప్పుడు స్టేలకు వెళ్తూ ఉన్నారు లేకపోతే ముందస్తు బెయిల్కి వెళ్తూ ఉన్నారు మరలా ప్రజల్ని తప్పుదోవ పట్టడానికి బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ సామాజిక వర్గాలను అణగదొక్కుతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ నామినేటెడ్ పదవుల్లో మీరు ఆ రోజు చెప్పారు మార్కెటింగ్ కమిటీలో 30% ఇస్తాను ఇచ్చారా కానీ ఇవాళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 50% నామినేటెడ్ పదవులు ఏదైతే ఉన్నాయో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అందులో మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాడే దేవాలయ కమిటీల్లో రిజర్వేషన్ కల్పించాడే తన మంత్రిమండలిలో 5 ఉప ముఖ్యమంత్రులు ఇచ్చి అన్ని సామాజిక వర్గాలని సాకాడే బీసీలకు అగ్రభాగాన అని నిలిపాడే ఇవి మీకు కనపట్టలా అంటే ప్రజల్ని ఏ విధంగా మోసగించాలనేటువంటి నిత్యము మీ ఆలోచన మరలా ఇంకొక మాట చెప్తా ఉన్నా 3 లక్షల మందికి ఉద్యోగాలు తొలగించారండి ఎలా మాట్లాడుతున్నారండి వచ్చిన సంవత్సర కాలంలో అంటే వచ్చినటువంటి 3 మాసాలకే 4 లక్షల ఉద్యోగాలు కల్పన చేశాడే జగన్మోహన్ రెడ్డి గారు మద్య నియంత్రణలో భాగంగా మీరు ఆ రోజు ఇంటింటికి బెల్ట్ షాపులు పెట్టి ప్రజలని మద్యానికి బానిసంగం చేసి కుటుంబాలను కూల్చేసేటువంటి పరిస్థితులు చేస్తే మద్య నిషేధం అమలు పరుస్తారని ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు అయినటువంటి మద్యం ద్వారా వచ్చే డబ్బు నాకు లెక్క కాదు ప్రజా ఆరోగ్యం ముఖ్యమని పనిచేశాడే
ఇలా కరోనా విపత్తు సమయంలో దేశమంతా అల్లా కల్లోలంగా ఉంది అతలా కుతలం అవుతా ఉంది యువకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాల్ని ఈ దేశమే కాదు ప్రపంచంలో చాలా దేశాలు కొనియాడతా ఉన్నాయి 108 104 దాని స్కామ్ అంటున్నారు అయ్యా మీకు ప్రజారోగ్యం పట్టదా ఇవాల టెస్ట్ చేస్తా ఉంటే దాని స్కామ్ అంటున్నారు ఏంటి ఇది